సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ రంపచోడవరం, నేను మీ దేవి. మాకంటే తక్కువ ధరలు ఎవరు ఇవ్వలేరు, క్వాలిటీలో రాజీ లేదు, క్వాంటిటీలో తగ్గేదేలే. ఇది కార్పొరేట్ కంపెనీ వాల్మార్ట్ ప్రచారం కాదు, డిమార్ట్ ఇస్తున్న ప్రకటనలు కాదు. తూర్పు మన్యంలో 8,000 మంది మహిళలు సభ్యులుగా ఉన్న 800 సంఘాల సమన్వయంలో 25 లక్షల రూపాయలు పెట్టుబడితో నిర్వహిస్తూ లాభాల బాటల్లో నడుస్తున్న చేయూత మాటలో మనం ఉన్నాం. అందరూ గిరిజన మహిళలే. సంఘాలలో డబ్బులు పొదుపు చేసుకునే మహిళలు పారిశ్రామికవేత్తలుగా మారుతున్నారు, లాభాల బాటల్లో నడుస్తున్నారు. ఎవరైనా మా చేయూత మాటకు వస్తే మా కస్టమర్లుగా మారడం ఖాయం అంటున్నారు. ఏమిటి వీళ్ళ ధైర్యం, వీళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. రండి. నమస్తే అండి, నా పేరు పరమేష్ అండి. రంపచోడవరం టీపీఎం లోని డిపిఎం లైవ్లీహుడ్స్ గా పనిచేస్తున్నాం. ఈ చేయూత మాట నీళ్ళ మాటకు సంబంధించి మన రంపచోడవరంలో సుమారుగా 1,000 సంఘాలు ఉన్నాయండి. 1,000 సంఘాల్లోని సుమారుగా 10,000 మంది సభ్యులు ఉన్నారు. ఈ 10,000 మంది సభ్యుల నుంచి కూడా 8,300 మంది సభ్యులు 3,500 చొప్పున ఈ చేయూత మహిళా మాటని నెలకొల్పడానికి కాంట్రిబ్యూషన్ చేయడం జరిగింది, షేర్ క్యాపిటల్ కట్టడం జరిగింది. ఈ మహిళా మాటని మ్యాక్స్ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ జరిగింది, కోఆపరేటివ్ మ్యాక్స్ యాక్ట్ కింద. దీంట్లోని బాడీని 15 మంది బాడీని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ 15 మంది బాడీ నుంచి కూడా 3 లీడర్స్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ 3 లీడర్స్ ఆధ్వర్యంలోని ఈ మహిళా మాట అన్నది రన్ అవటం జరుగుతుందండి. ఇందులోని ఎంప్లాయీస్ వచ్చేసరికి 3 ఎంప్లాయీస్ని పెట్టుకోవడం జరిగింది. 3 కూడా ట్రైబల్ కమ్యూనిటీ సంబంధించిన వాళ్ళు ఇందులో పనిచేయడం జరుగుతుందండి. ఈ మహిళా మాటకు సంబంధించి సుమారుగా 25 లక్షల రూపాయలు కాంట్రిబ్యూషన్ కింద మీన్స్ షేర్ క్యాపిటల్ కింద వసూలు కావడం జరిగింది. ఈ షేర్ క్యాపిటల్ని పెట్టుకుని ఈ మాటని సెట్రా సంస్థ నుంచి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వీళ్ళకి ఇవ్వటం జరిగిందండి. ఈ మాటలోని ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేసుకుని సుమారుగా 13 లక్షల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం, రెన్యువేషన్ కోసం ఖర్చు అవడం జరిగింది. మిగతా డబ్బుల్ని మాట యొక్క సరుకులు కొనుగోలు చేసి అమ్మకాలు జరుగుతున్నారు. ప్రస్తుతం మార్ట్ సేల్స్ వచ్చేసరికి రోజుకి 30 నుంచి 35 వేల రూపాయల వరకు కూడా మార్ట్ సేల్స్ అన్నది జరుగుతుందండి. యావరేజ్న నెలకొచ్చి 9 లక్షల నుంచి 10 లక్షల మధ్యన సేల్స్ జరుగుతున్నాయి. ఇది భవిష్యత్తులోని 15-25 లక్షల వరకు కూడా తీసుకెళ్లాలనే ప్రణాళికలు చేయడం జరుగుతుందండి. దీంట్లోని సరుకులు అన్నవి మార్కెట్ ప్రైస్ కన్నా చాలా సరసమైన ధరలకి ఇక్కడ లభించడం జరుగుతుంది. మనం డిమార్ట్, రిలయన్స్, ఫ్లిప్కార్ట్, వాల్మార్ట్ ఇటువంటి వాళ్ళతో పోల్చుకుంటే వాళ్ళకి తగ్గట్టుగా రూరల్ ఏరియాలో మంచి అంబియన్స్ తోటి ఏసీ ఎన్విరాన్మెంట్ లోని మనం ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. అంతేకాకుండా కస్టమర్లకు కూడా ఈ లాభాలు అన్నవి ఇవ్వటం జరుగుతుంది. ఉదాహరణకి ఒక ప్రోడక్ట్ వచ్చేసరికి 10 రూపాయలు ఉన్నది అనుకుంటే అది కస్టమర్కి 10 రూపాయో పావులో తగ్గించే వాళ్ళకి కస్టమర్కి ఇవ్వటం జరుగుతుంది. దానివల్ల కస్టమర్ కూడా దీంట్లోని బెనిఫిట్ పొందుతున్నాడు. అలాగే మాట కూడా ఇప్పుడు దాకా మన సెప్టెంబర్ నెలాఖ వరకు చూసుకుంటే సుమారుగా 2.5 లక్షల రూపాయలు ప్రాఫిట్లోని రన్ అవుతుందండి. ఈ ప్రాఫిట్ అన్నది మార్ట్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ, షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా షేర్ దాంట్లో ఈ షేర్ వాల్యూలో ఈ ప్రాఫిట్ని వాళ్ళకి యాడ్ చేయడం జరుగుతుంది. అలాగే భవిష్యత్తులోని ఈ మార్ట్ని ఇంకా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కూడా తోడ్పాటు అందిస్తుందండి. బయట రేట్ల మీద మనకి ఇక్కడ 1 రూపాయి తగ్గుతుంది మేడం. ఇప్పుడు వచ్చి ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్ వచ్చి మేడం 150 రూపాయలు అంటే మన దగ్గర వచ్చి 142 రూపాయలే మేడం. ఇప్పుడు ఈ జీలకర్ర గున వచ్చి మేడం బయట వచ్చి కేజీ వచ్చి 360 రూపాయలు పడుతుంది మేడం. అలాగే మన దగ్గర 340 పడుతుంది మేడం. అలానే సేమియా ప్యాకెట్ వచ్చి మేడం 87 రూపాయలు ఉంది మేడం, మన దగ్గర 80 రూపాయలే పడుతుంది. ఈ ప్రియా గోల్డ్ ఆయిల్ ప్యాకెట్ డబ్బా వచ్చి 2 లీటర్ మేడం, అలానే బయట వచ్చి 300 మేడం, మన దగ్గర 280 రూపాయలు. గిరిజన ప్రాంతాల్లో దొరికే వస్తువులు ఏమన్నా ఇక్కడ దొరుకుతాయి? దొరుకుతాయి మేడం. కొర్రలు, చామలు, రెడ్ రాజ్మా, తెల్ల రాజ్మా, జొన్నలు, చోళ్ళు, తర్వాత చింతపండు, చీకాయలు, కుంకుడుగాయలు అవన్నీ దొరుకుతాయి మేడం. వాళ్ళ దగ్గర నుంచి మనం, రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసి మనం ఇక్కడ తక్కువ రేటుకి అమ్మబడడం జరుగుతుంది. నేను అటుగా వెళ్తూ ఈ మాట చూసాను, లోపలికి వచ్చాను, చాలా బాగుంది. ఏంటి అసలు ఈ మాట ఏంటి, ఈ చేయూత మాట ఏంటి? ఇప్పుడు కలుం పాపనమ్మ మేడం, నేను ఇక్కడ సెక్రటరీ ఉండండి. అంటే మాట అంటే మేము మా చోడవరం మండలంలో
ఏర్పట్టుకున్న డోక్రా మహిళల సంఘాలతోని 8,000 మంది జనాభాతోని 800 గ్రూపుల నుంచి వసూలు చేసి మేడం, ఒక గ్రూపుకి వచ్చి 3,000 రూపాయల వసూలు చేసి, ఒక సభ్యురాలకు వచ్చి 300 చొప్పున వసూలు చేసి పెట్టిన 24 లక్షలతోని పెట్టిన షాప్ మేడం ఇది. అలా వసూలు చేసి మా అధికారులు మా సార్లతో గట్ట ఏర్పాటు చేసి మా సార్లు చెప్పినట్టుగా ఈ షాప్ పెట్టడం జరిగింది మేడం. ఈ చేయూత మాటలో మహిళా సంఘాలు తయారు చేస్తున్న ఉత్పత్తులతో పాటు అన్ని రకాల నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంచారు. అదేవిధంగా గిరిజన ప్రాంతాల్లో లభించే పసుపు, షీకాయ, చిరుధాన్యాలు, జొన్నలు, కొర్రలు, సామలు, రాగులు గిరిజనుల వద్ద కొనుగోలు చేసి విక్రయిస్తున్నారు. కస్టమర్లకు నాణ్యమైన సరుకులు ఇచ్చే లక్ష్యంతోనే చేయూత మాట నిర్వహిస్తున్నామని వీరు తెలుపుతున్నారు. చేయి చేయి కలిపి పొదుపు మొత్తంలో కొంత వెచ్చించి ఈ చేయూత మాటను లాభాల బాటలో నడిపిస్తూ మిగతా సంఘాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. నాడు చిన్న వ్యాపారమే, నేడు నెలకు 10 లక్షల రూపాయల టర్నోవర్తో ముందుకు సాగుతుంది. ఈ చేయూత మాట రంపచోడవరం యూనియన్ బ్యాంక్ పక్కన ఉంది. మనందరం కొనుగోలు చేద్దాం, వీరికి చేయూతనిద్దాం.